ఎలా థాంక్స్ చెప్పాలి ఎంత థాంక్స్ చెప్పాలి అన్నది నాకు ఇప్పటికీ తెలియట్లేదండి. బట్ ఆ థాంక్స్ చెప్పడం తప్ప వేరే మార్గం ఏం దొరకట్లేదు. ఇది నేను తీర్చుకోలేని రుణం అండి. ఎప్పటికీ పరచూరు మురళి గారిని బాలకృష్ణ సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి. జనగా నా నంబరు ఎందుకంటే ఇది చాలా పెద్ద అవకాశం, చాలా గొప్ప అవకాశం అండి. నేను చేసిన సినిమాలు ఇప్పుడు దాకా చేసిన సినిమాలకి ఈ సినిమాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అటువంటిది ఇంత స్టార్ ఇంత మాసిమేజ్ ఉన్న ఒక హీరోకి నాలాంటి సంగీత దర్శకుడు కూడా అవకాశం రావడం చాలా పెద్ద విషయం. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను సార్ పరచూరు మురళి గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ పాటలు ఇంత అద్భుతంగా రావడానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి నేను ఒక్కనే కారణం కాదండి. దీని వెనకాల నాకు సపోర్ట్ చేసిన నా మ్యూజిషియన్స్, నా ప్లేబ్యాక్ సింగర్స్, అలాగే మిక్స్ చేసిన రాధాకృష్ణ గారు సౌండ్ ఇంజనీర్, అండ్ భాస్కర్ భట్ల గారు సార్ ఇంత బాగా రాకపోతే ఇంత బాగా పాడుకోరండి తను. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఇంత శుభవార్త చెప్పింది నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ కుమార్ చౌదరి గారు సార్ చాలా థ్యాంక్స్ అండి. ఆయన సార్ మనం ఒక సినిమా చేయబోతున్నాం అంటే సార్ హీరో ఎవరండి అనగానే ఇంకెవరు అనుకుంటున్నారు బాలకృష్ణ గారు అనగానే కింద పన్నెండు పని ఏంటండి 3 డేస్ పెట్టండి నేను డైజెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే నేను నమ్మలేదండి ఇప్పుడు అంత గొప్ప హీరో పక్కన నా పేరుని ఎప్పుడు ఊహించుకోలేదండి. ఎందుకంటే అలా చేయగలుగుతాను చేస్తానో నమ్మకం నా మీద నాకే లేదు. కానీ అంత నమ్మకాన్ని పెట్టిన మురళి గారు అండ్ బాలకృష్ణ గారికి ఎప్పటికీ మర్చిపోను సార్. ఈ యొక్క చిత్రం అది నాయకుడు. ఇందులో నేను త్రిపాత్ర అభినయం చేశాను. పరశురు మురళి కథ చెప్పగానే అతను ఏ ఆవేశంతో అయితే ఆ కథ చెప్పాడో అప్పుడు కథ చెప్పినప్పుడే 3 పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేయడం జరిగింది. అంటే ఒక దర్శకుడు అటువంటి ఒక మంచి కథను తీసుకొచ్చినప్పుడు తప్పకుండా నాకు కూడా అది నటించడానికి ఒక మంచి అవకాశం, ఒక ఛాలెంజ్ అనిపించింది. ఛాలెంజ్ మనకేం కొత్త కాదు. ఫ్రెండ్స్తో మనకు పని లేదు. తప్పు చేసిన వాడు బెండ్ తీయడమే మన స్టైల్. ఉన్నారు ప్రేక్షకులు, అద్భుతమైన ఎన్నో ప్రయోగాలు చేశారు ఇంతకుముందు కూడా. అటువంటి ప్రయోగాలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించారు, అభిమానించారు, ఆదరించారు. ఆ కోవలోనే ఈ చిత్రాన్ని కూడా నేను వెంటనే అటు 1 ఆర్డర్ చెప్పగానే కథ కూడా పూర్తిగా చెప్పలా. తరక కూడా జరుగుతున్నప్పుడు, షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అక్కడక్కడ మార్పులు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఆయన మీద నమ్మకంతో ఏ ఆవేశంతో అయితే ఆయన ఈ కథ నాకు వినిపించారో తప్పకుండా ఇది ఒక మంచి చిత్రంగా రూపుదిద్దుకుంటుంది అన్న నమ్మకంతో సరే చేద్దామని నేను అప్పుడే నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పాత్రలు నేను చెప్పినట్టు చూస్తున్నారు గెటప్లు 3 పాత్రలు. మరి ఇప్పుడు నేను చెప్పలేను ఏ పాత్ర అంటే అధినాయకుడు అని టైటిల్ అనౌన్స్ అయ్యగానే చాలా మందికి ఒక చిన్న అనుమానం కలిగింది. అసలు ఇందులో 3 పాత్రలు వస్తున్నాడు కదా, 3 పాత్రలు ఎవరు అధినాయకుడు అని. సినిమా చూస్తే తెలుస్తుంది మీకు నా దృష్టిలో 3 పాత్రలు అధినాయకుడులే చిత్రంలో. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి అంటే యాక్చువల్గా పెద్ద పాత్ర ముందు నేను అనుకోలా. కథ చెప్తున్నప్పుడు పెద్ద పాత్ర ఏంటి ఎవరు ఏంటి అని ఒక చిన్న చర్చ జరిగింది మా మధ్య. అప్పుడు నేను చెప్పడం జరిగింది పెద్ద పాత్ర కూడా నేనే చేస్తున్నానని. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే అది ఆ పాత్రలో లీనమైపోవడమే తప్ప ఇంకో రకంగా అనుకోవద్దని నా తోటి కళాకారులకు ప్రేక్షకులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంలో ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు మా కళ్యాణ్ మాణిక్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. చాలా మీరు చూస్తున్నారు ఎన్నో వైవిధ్యమైన పాటలు ఉన్నాయి. వాడు మంచి యువతరానికి ఆకట్టుకునే పాట, అలాగే మరి 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్లు ఉన్నాయి. ఇక రకరకాల ఆయనకి కూడా ఒక మంచి అవకాశం. ఆయన చెప్పినట్టు కథ చాలా ముఖ్యం. కథలో సన్నివేశాలని బట్టి రకరకాల పాటలు. ఆ పాటలు ఎక్కువగా నా సినిమాల్లోనే ఇటువంటి జరగడం, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే పాటలన్నీ ఎక్కువగా నా సినిమాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. చాలా మంది అడిగాను నన్ను ప్రచారానికి వస్తున్నారా అని. వస్తున్నానన్నాను. ఎప్పుడు అన్నారు? సినిమాని పంపుతున్నానన్నా. జరుగుతున్న వాస్తవాన్ని ముందు మన అవగాహన చేస్తున్నప్పుడు మనం బాగుండాలని మనం ముందు మనం కోరుకోవాలి. కోరుకున్నప్పుడే ఒక చైతన్యం ప్రజల్లో వస్తుంది, ఒక ఆవేశం, ఒక తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో. ఆ ప్రజల్లో ఆ తిరుగుబాటుని ఆవేశాన్ని తీసుకొచ్చే సినిమానే ఈ అధినాయకుడు చిత్రం. సో మేము జస్ట్ మొన్నే మొదలు పెట్టాం. ఇప్పటికే ఎంతో హైప్ వచ్చిన చిత్రానికి, అద్భుతమైన హైప్.
ఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు అభిమానుల నుంచి అయితేనే మీ నా షోయబ్ రాజు అందరి దగ్గర నుంచి అద్భుతంగా ఉంది నేను ఏంటి తిరిగి మేము చూస్తున్నాం ఆ స్క్రీన్ మీద అతను తొందరగా వెళ్ళి సినిమా చూడాలని ఉందని ఎందరో అభినందనల వర్షం కురిపిస్తున్నారు అప్పుడే సినిమా విడుదలైపోయి చూసేసినంత ఆనందపడిపోతున్నారు వాళ్ళంతా సో అంత అద్భుతమైన ఒక ఎక్స్పెక్టేషన్ ని పొందుకున్న ఈ చిత్రం తప్పకుండా మీ ఎక్స్పెక్టేషన్ తక్కువ కాకుండా చాలా అద్భుతంగా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి విచ్చేసిన నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే నా శ్రేయభిలాషులకి మిగతా నిర్మాతలకు దర్శకులకు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఏ సినిమా చేసినా నా తొలి సినిమానిగానే చేస్తా ఎందుకంటే నాకు పెద్దగా ఏమీ తెలియదు అన్ని నేర్చుకుంటూ పనిచేయటమే అన్ని తెలుసుకుంటూ అందరి సహకారం తీసుకుంటూ ఒక టీమ్ వర్క్ లాగా ఫామ్ అయిపోయి ఆ టీమ్ లో నేను ఒక మెంబర్ని నాకు తెలిసినంత నాకు తెలిసినంత వరకు చేయగలను. దీని వెనకాల నాకు బాగా కోఆపరేషన్ ఫుల్ కోఆపరేషన్ బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ గారు ఇంకొక ఆత్మ ఉంది అది ఈ సినిమాకి నన్ను ముందుకు నడిపించారు ఆయన ఆయన అజిత్ గారు ఆయన ఫుల్ అధినాయకుడి కథను కానీ అధినాయకుడి డైలాగ్స్ కానీ ఆయన సహకారం కాదు అది అది మురళి అజిత్ వేరు కాదు ఇద్దరు ఒకటే ఇద్దరు వన్ ఇద్దరు కలిసి ఈ సినిమాని అట్లా పోతే ప్రతి సీక్వెన్స్ చూసుకుంటూ అందరితో డిస్కస్ చేసుకుంటూ ఒక టీమ్ లాగా పనిచేశాం. సో టీమ్ మెంబర్స్ అందరికి పేరు పేరున కళ్యాణ్ మాలిక్ గారు కానీ భాస్కర్ భట్ల గారు కానీ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు కానీ కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి బాయ్తో సహా అందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఈ సినిమాని బాలకృష్ణ గారు ఫస్ట్ టైం నా చేతికి అప్పచెప్పినప్పుడు మురళి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాకి పనిచేయి సినిమా హిట్ చేయడానికి ట్రై చేయి అని నా చేతికి పద్దాలు అప్పచెప్పారు. ఏ రోజు ఆయన ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు వన్స్ కదలేసి గో అహెడ్ అని ముందుకు వెళ్ళారే తప్ప అదేంటి ఇదేంటని ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయలేదు. బాలకృష్ణ గారితో పనిచేయటం మళ్ళీ మళ్ళీ చేయాలన్న ఫీలింగ్ తీసుకొచ్చేసారు అన్న ఇది అక్షర సత్యం. బాలబాబు గారు నన్ను నమ్మి ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి కారణమైన బాలబాబు గారు నేను కొత్త చెప్పుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో బాలబాబు గారు మా బ్యానర్లో సినిమా తీద్దాం అని నేను అడిగిన అడిగిన వెంటనే ఒప్పుకుని పరుచూరు మురళి డైరెక్షన్లో అలాగే కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్లో ఈ వరకు నేను ఆంధ్రుడు సినిమా తీశాను పెద్దవాళ్ళ సినిమా తీశాను తీసిన తర్వాత చూసి ఒప్పుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని నందమూరి అభిమానులకు తగ్గట్టు ఇంతకు ముందు వచ్చిన సినిమాలకి ఎక్కడా తగ్గకుండా ఒక భారీ ఎత్తున సినిమా తీయడం జరిగింది అధినాయకుడు. మా బ్యానర్లో ఇంత ముందు కూడా ఇంత పెద్ద ఎత్తున సినిమా తీయలేదు. ఈ సినిమా చాలా భారీగా బాలయ్యబాబు గారిని దృష్టిలో పెట్టుకుని మా నందమూరి ఫ్యామిలీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది అధినాయకుడు అనే సినిమా.